మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం 20 సంవత్సరాల వార్షికోత్సవాల సందర్భంగా 3 రోజుల పాటు నవంబర్ 19 20 21 3 రోజుల పాటు ఘనంగా ఉత్సవాలను నిర్వహిస్తున్నాం. ఈ సందర్భంగా మొదటి రోజు అంటే నిన్న నవంబర్ 19వ తేదీ నాడు అఖిల భారత మత్స్యకారులు మత్స్యకార్మిక సమాఖ్య అంటే దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో మత్స్య రంగం పరిస్థితి మత్స్యకారులకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయి దేశవ్యాప్తంగా మత్స్యకారులు ఏం కోరుకుంటున్నారనేటువంటి దాని మీద నిన్న మేము అఖిల భారత మత్స్యకారుల సమావేశాన్ని హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రం నిర్వహించాము 12 రాష్ట్రాల నుంచి 32 మంది ప్రతినిధులు నిన్న హాజరయ్యారు అఖిల భారత మత్స్యకారుల నాయకులు డాక్టర్ జనరల్ సెక్రటరీ డాక్టర్ కె హేమలత గారు అదేవిధంగా రాష్ట్ర జాతీయ అధ్యక్షులు తుషార్ ఘోష్ గారు కూడా హాజరయ్యారు నేను కూడా అఖిల భారత కార్యదర్శిగా ఉన్నా కాబట్టి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మత్స్యకారుల నాయకులను పిలిచి నిన్న మొత్తం ఫుల్ డే మత్స్యకారుల సమస్యల మీద చర్చించాము ఈరోజు సాంస్కృతిక సంబరాలు జల కళలు అంటే 20 సంవత్సరాలలో భాగంగా మత్స్యకారుల సాంస్కృతిక సంబరాలు జల కళలు ప్రోగ్రామ్ని ఇక్కడ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేశాము వందలాది మంది మత్స్యకార్మికులు రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రదర్శన ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి సుందరయ్య విజ్ఞాన కేంద్రం వరకు వలలు బుట్లు తెప్పలు అదేవిధంగా చేతులలో మనకు సంబంధించిన జెండాలు కండువాలు వేసుకొని పెద్ద ఎత్తున ర్యాలీ ప్రదర్శన ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి మొదలు పెడితే సుందరయ్య విజ్ఞాన కేంద్రం కళానిలయంలో ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు బహిరంగ సభకు వాస్తవంగా ఇప్పుడు మన మత్స్యశాఖ రాజ్యసభ సభ్యులు డాక్టర్ బండ ప్రకాష్ గారు ఇప్పుడు ఎమ్మెల్సీ క్యాండిడేట్గా ఉన్నారు వారు కూడా వచ్చి అనర్గళంగా మత్స్య పరిశ్రమకు రాబోయే ఉజ్వల భవిష్యత్తు ఉంది మత్స్యకారుల సంక్షేమం కోసం నేను నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పి ఈరోజు జరిగిన సభలో బండ ప్రకాష్ గారు కూడా హామీ ఇచ్చారు అదేవిధంగా స్థానిక ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ అన్న కూడా ఈరోజు సమావేశంలో పాల్గొన్నారు ఆయన కూడా చాలా సంతోషపడ్డాడు మీరు సభలు బాగా ఏర్పాటు చేశారు కల్చరల్ ప్రోగ్రామ్స్ బాగా ఉన్నాయి అనేటువంటి దాని మీద ముఠా గోపాల్ గారు కూడా పాల్గొని ఖచ్చితంగా రాష్ట్ర శాసనసభ ద్వారా మత్స్యకారులకు నేను ఎమ్మెల్యేగా నేను కూడా ఆ జాతి బిడ్డగా అంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించిన బండ ప్రకాష్ అన్న గంగపుత్ర సామాజిక వర్గానికి సంబంధించిన ముఠా గోపాల్ అన్న ఇద్దరు మాకు పాల్గొనడం మాకు చాలా సంతోషం అనిపించింది ఇద్దరు కూడా మత్స్యకార్మిక సంఘం ఈ సభలో పాల్గొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మత్స్యకారుల సంక్షేమం కోసం మేము ఖచ్చితంగా ఇద్దరు టీఆర్ఎస్ పార్టీ అధికార పార్టీ నాయకులే వాళ్ళందరూ కూడా మేము ముఖ్యమంత్రి గారిని ఒప్పజెప్తాము ఆయన ఒప్పిస్తాము వచ్చే బడ్జెట్లో 3,000 కోట్ల రూపాయలు మత్స్య పరిశ్రమ అభివృద్ధి మత్స్యకారుల సంక్షేమం కోసం బడ్జెట్లో నిధులు మీరు అడుగుతున్నారు కదా ఖచ్చితంగా దీనికోసం మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పి మత్స్యకారులకు వృత్తి భద్రత వృత్తి అదే జీవిత భద్రత కోసం కూడా మత్స్యకారులకు ఎందుకంటే చాలామంది వరదలు వచ్చినా తుఫాన్లు వచ్చినా చాలామంది మత్స్యకారులు చనిపోతున్నారు రిజర్వాయర్లలో నదులల్లో చెరువులల్లో వలలు చుట్టుకొని చచ్చిపోతున్నారు గుండెపోటుతో చచ్చిపోతున్నారు చాలామంది వృత్తి ప్రమాదంలో చనిపోతున్నారు అట్లాంటి వాళ్ళకు 6 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్తో సంబంధం లేకుండా ఎక్స్గ్రేషియో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా ఇన్సూరెన్స్ అమౌంట్ కూడా పెంచాలని చెప్పి మా సంఘం రాష్ట్ర కమిటీ నుంచి మేము అడుగుతున్నట్లు వాళ్ళు గమనించి ఖచ్చితంగా మేము గుర్తించి మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని కూడా చెప్పారు అది ఇంప్లిమెంటేషన్ చేపిస్తామని చెప్పారు ఈరోజు మహిళలు ఎంతో ఉత్సాహంగా బతుకమ్మ ఆటలు బోనాల ఆటలు అదేవిధంగా దుబ్బుల కొలుపు కళాకారులు కూడా తమ వృత్తి ప్రదర్శనను కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు ప్రభుత్వం ఇచ్చినటువంటి గుర్తింపు కార్డులను బండ ప్రకాష్ గారి ద్వారా ఈరోజు గుర్తింపు కార్డులను మన దుబ్బుల కొలుపు కళాకారులకు ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ మత్స్యకారులు మత్స్యకార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షులు గోరెంకల నరసింహ అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు మన మూటా విజయ్ కుమార్ చెన్నమోని శంకర్ అదేవిధంగా దీంట్లో ఇంకా మా సంఘం నాయకులు రాష్ట్ర కార్యదర్శులు మునిగల రమేష్ కరెల్లి లలిత కొప్పు పద్మ అదేవిధంగా బోడంకి చందు ఇంకా జిల్లాల నాయకులు కూడా చాలామంది మా మామిళ్ళ జగదీషు అదేవిధంగా పూస నాగమణి కనకతార మొత్తం చాలా పెద్ద సంఖ్యలో అమరావతి మా సంఘం నాయకులందరూ కూడా పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది చాలా ఉత్సాహంగా నిన్న ఈరోజు 2 రోజుల పాటు జరిగాయి రేపు సంఘం రాష్ట్ర మహాసభ నూతన కమిటీని ఎన్నుకోబోతున్నాం ఇవన్నీ కూడా మంచి ఉద్దేశంతో రాష్ట్రం మత్స్యకారుల ఉజ్వల భవిష్యత్తుకు దిశ దశ నిర్ణయించే విధంగా ఈ 3 రోజుల పాటు మత్స్యకారుల సభలలో మేము ఏర్పాటు చేసుకుంటున్నాం ఆ విధంగా రాబోయే కార్యక్రమాలను కూడా మేము రూపొందిస్తున్నాం